టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనకి ఎదుటోడిని చూసినప్పుడు కాల్తది. మా తాత చనిపోయాడు అనే సందర్భంలో నేను ఏడుస్తుంటే మా ఫ్రెండ్ వచ్చి ఒక సెల్ఫీ దిగుదాం రాయే అన్నప్పుడు, నీలో ఒక యాక్టర్ ఎంత పంచుకున్నాడో చూద్దాం, నీ పక్కనోడు మీ తాత అనుకుందాం, అరే కొంచెం వెనకాల రిలాక్స్ అవ్వు. ఏ విధంగా ఏడుస్తో చూద్దాం, మీ తాత అంటే ఎంత ఇష్టమో ఈ ఏడుపుతోంది అర్థమవుతుంది. తాత తాత ఇగో సోఫా రసావు, సోఫా రసావు. తాతయ్యా తాతయ్యా చనిపోయావా? కూసేడు నీకు అసలు మీ తాత అంటే ఇష్టం లేదు కదా, ఇష్టం లేదు కదా. నువ్వు సచ్చి పీకినవరా, నువ్వు సచ్చి పీకినవరా. నెక్స్ట్ నా ఫేవరెట్ హీరో మూవీకి ఫస్ట్ షోకి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళే టైంలో ఫ్రెండ్ టికెట్స్ మర్చిపోయినా అన్నప్పుడు కాలుతుంది. ఓ షిట్, నీ ఫేవరెట్ హీరో ఎవరు? రామ్. అవునే, మొన్న హలుగురు ప్రేమ కోసమే టికెట్స్ అడగావు కదా, నేను మర్చిపోయా. అవును, అందుకే నాకు కాలింది, నాకు కాలింది. సారీ, మా డాడీ టికెట్లు గుంజేసుకున్నాడు. అయితే నువ్వేం చేసినావు గుంజేస్తుంటే? అంటే ఇప్పుడు నేను ఏమనాలి, కామెంట్ స్టడీస్ అని చెప్పి తీసుకొని రావాలి. ఏంది బిడ్డ, డాడీ నేను ఎంత చెప్పినా అదే వద్దనుకుంటా. రామ్ సినిమా, రామ్ సినిమా రామ్ అని అంటున్నా. డాక్టర్ రెడీ ఉన్నాడు, పోదాంపా. డాక్టర్ రెడీ ఉన్నాడు, పోదాంపా. నెక్స్ట్ మా తాత పోయినా నేను ఏడుస్తుంటే మా ఫ్రెండ్ వచ్చాడు అది, ఆ పొక్క పోరాడు కూడా మంచిగా లేనప్పుడు కాలుతుంది నాకు. ఇగో ఇప్పుడు మీ తాత అరే ఇట్రా. తాత ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్కసారి కూడా, ఒక్కసారి కూడా. ఏమైంది, నీ ఆస్తి నాకు ఇస్తాను, ఈ మన్మరాలకు ఇవ్వకుండా పోయినావా అనే. Ah!
వచ్చిండు అడదా తీసుకుందాం. అమృత సార్ ఒక్క తాత సరిపోతే ఎంతో మంద. అరే తాతనా పెద్ద పీతనా, తాతనా పెద్ద పీతనా. నెక్స్ట్ పేషెంట్. నా పేరు మహేష్. రోడ్ వెంట యాక్సిడెంట్ అయ్యి మహేష్ ఆ పేర్లో ఒక మత్తు ఉంది, వైబ్రేషన్స్ ఉన్నాయి. మహేష్ అనరా మహేష్ నార్మల్ గానే అన్నాడు కదా. మరి ఆడ ఫోన్ వైబ్రేషన్ ఉంది కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఇవాళ ఫట్టు ఫట్టు ఆడుతున్నాయి. రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యి చావబతుకులు ఉన్నప్పుడు ఎల్ఐసి పాలసీ వచ్చి సార్ పాలసీ తీసుకున్నప్పుడు కాలు. అప్పటి నుంచి నేను ఒక్కదాన్ని యాక్ట్ చేస్తున్నా, నాకు అతి త్వరలో ఆస్కర్ వస్తుందని నాకు భయం అవుతుంది. ఇప్పుడు నేను నీకు ఒక అవకాశం ఇద్దాం. Yes madam, please tell me. నీకు యాక్సిడెంట్ అయింది. ఓ వావ్, నువ్వు కాలు నొప్పితో పడిపోయి చస్తున్నావు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఏ కాల్ లెఫ్ట్ ఆర్ రైట్ మేడం? నీకు యాక్సిడెంట్ అయింది. ఎల్ఐసి ఏజెంట్ ఆడే ఇప్పుడు చెప్పు. సార్ 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 ఎల్ఐసి పాలసీ నుంచి వచ్చాం సార్, ఎల్ఐసి పాలసీ తీసుకోండి సార్. తీసుకోండి సార్ ప్లీజ్ సార్. ఒక మనిషి కాలు నుజ్జు నుజ్జు అయిపోయి పడిపోయినప్పుడు 108 కి ఫోన్ చేయకుండా ఏంటి ఇప్పుడు మీరు అట్లా? అది యాక్టింగ్ లా. ఒక కాలు నుజ్జు నుజ్జు అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది సార్. ఒరే నిన్ను నా కాల్ అన్నరా, నా కాల్ అనలేదు రా. రే కాల్ చేయమంటారు అంటే కాల్ చేయమంటారు. ఒక్క పాలసీ సార్, ఒక్క పాలసీ. అయ్యయ్యో ఇది నువ్వే. ఇదే కాలు నీది గుజ్జు గుజ్జు అయింది. గుజ్జు కాదురా, నుజ్జు 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 అయింది. నువ్వే ఎల్ఐసి. ఇప్పుడు నేను పక్కన నుండి నీకు ఆస్కరిస్తానని ఇప్పుడు చెయ్యి యాక్టింగ్. మేడం ఒక పాలసీ తీసుకోండి మేడం, ఒక్క పాలసీ మేడం. ఏంటయ్యా ఎల్ఐసి పాలసీ? అంటే తెలుస్తలేదే, నువ్వు నార్మల్ గా చేస్తావు కదా. ఆడ మంచి రోడ్డు మీద పడిపోయి కాలు నుంచి నుంచి అయిపోతే అంబులెన్స్ కి కాల్ చేయాలి కానీ? నొప్పి నొప్పి తెలియట మెహందీ పెట్టుకున్నట్టు ఇట్లా పెట్టిన అది నొప్పి. అది రావాలి, అది రావాలి. ఏడ్చావులే విరిచొచ్చినాడా? ఏయ్ ఆస్కరిస్తారా ఇయరా? ఆడియన్స్ నీ సర్టిఫికెట్ రవి బా చేసిండ్రా. శ్రీముఖి రవి కన్నా ఓట్లు నీ సగం సగం పనులే చేస్తాడులేండి. చెప్పండి శ్రీముఖి కన్నా ఓట్లు. అరే నేను క్షేమం రోజులు ఇస్తాను, ఓటు ఈమెకి ఇస్తావా? ఎంతైనా మనవరాలే కదా. నా బుజ్జి తాత నీకు ఇంకో పెళ్లి చేస్తా. నెక్స్ట్. నేను ట్రై చేసిన అబ్బాయి నాకు కాకుండా మా ఫ్రెండ్కి పడిపోతే? సంధ్య చూసినవానే, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి పాడేద్దాం అనుకున్న అబ్బాయి ఈ రోజు నాకు పడిపోయాడు. దెబ్బలు తగిలినాయా, దెబ్బలు తగిలినాయా? గట్టిగా పడుతున్నాయి. మెల్ల కొట్టుర్రి, మెల్ల కొట్టుర్రివాడు. నీ వాడు కాదు, అందుకే కా కూలున్నా కూలవాడు. నేను తెలుసు.